హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు. నమస్తే. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు త్వరలో మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది, విజయవాడ దుర్గమ్మ టెంపుల్. సో మరి కలిసి దేని గురించి చర్చించే అవకాశాలు ఉంటాయి? యా, యాక్చువల్గా రేవంత్ రెడ్డికి జగన్కి ప్రత్యక్ష వైరం ఏం లేదు. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ క్యాంటీగా తెలుగుదేశం ఫైట్ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ రకంగా కొంత వైఎస్ఆర్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేశాడు రేవంత్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్లోకి ఆయన వెళ్ళినాక రేవంత్ వైఎస్ఆర్ని కూడా ఓన్ చేసుకుని మాట్లాడారు. చాలా ఇంటర్వ్యూల్లో కూడా వైఎస్ఆర్ నుంచి కూడా తాను అనేక విషయాలు నేర్చుకున్నాను, ఎందుకంటే ఆయన అసంతృప్తిని డీల్ చేసిన పద్ధతి కానీ, ఆయన జనంలో ఉండి నాయకుడిగా ఎదిగిన పద్ధతి కానీ, వీటన్నిటినీ నేను కూడా వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడు. అట్లాగే అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ని అడిగినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారని, లేదు నేను కోపం అనే నరం తెగ్గొట్టుకున్నాను అని కూడా వైఎస్ఆర్ చెప్పినాడు. అది కూడా ఈయన గుర్తు చేసుకున్నాడు. నేను కూడా అలాగా వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష పెట్టుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకోను అనేది కూడా ఆయన ఎలక్షన్ ముందే చెప్పాడు. కాకపోతే అందరూ ఇవి చెప్పేదే కానీ లీగల్గానే చేస్తూ ఉంటారు, లీగల్గానే తీర్చుకుంటారు. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరు ఇప్పుడు జగన్ చంద్రబాబు మీద వ్యక్తిగతంగా తీర్చుకోవట్లే, లీగల్గానే తీర్చుకుంటున్నాడు ఆయన. ఆయనకు వ్యక్తిగత కక్ష చంద్రబాబు మీద ఉంది, లేదనేది అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు, ఆయన అరెస్టుకి చంద్రబాబు కూడా కారణం అనేది జగన్ నమ్ముతున్నాడు. అప్పట్లో కాంగ్రెస్ కేసులు పెట్టినప్పుడు ఈయన ఇంప్లీడ్ అయ్యాడు చంద్రబాబు. అలాగే జైల్లో ఆయనకి సౌకర్యాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడ్డారు. ఇవన్నీ జగన్కి కోపం ఉంది. దానివల్ల కోపాన్ని చంద్రబాబుని కక్ష పెట్టుకుని చంద్రబాబు మీద తీర్చుకోవాలనేది కూడా జగన్కు ఉంటుంది. అయితే అదే పనిచేస్తుందా రాజకీయాల్లో? తన రాజకీయ ప్రయోజనాలకి భంగం కలిగినప్పుడు ఈ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు రాజకీయ నాయకులు అన్నప్పుడు వ్యక్తిగత కక్షలకు ఎవరు, ఎవరైనా కూడా రాజకీయ ప్రయోజనాలకే ఇస్తారు. అందుకనే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఎందుకుందంటే, రాజకీయాల్లో పదవి ముఖ్యం, అధికారం ముఖ్యం. ఈ అధికారానికి అడ్డు వస్తుంది అనుకుంటే సొంత విషయాలను కూడా వాళ్ళు పక్కన పెడతారు, కక్ష ఉన్నా కూడా కౌగిలించుకుంటారు. అదే కడుపులో కత్తులు దాచుకొని కౌగిలించుకుంటారు రాజకీయ నాయకులు అంటారు. అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా పదవి ఇంపార్టెంట్. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు వస్తారు అధికారంలోకి? ఖర్చు ఎందుకు పెడతారు? అధికారంలోకి రావాలనే కదా. సో అధికారం కోసమే రాజకీయ నాయకులు ఖర్చు పెడతారు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి అయినా ఇంకొకరైనా కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉపయోగపడే పనే చేస్తారు. సో తన అధికారాన్ని నిలబెట్టుకునే కోసం కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఉపయోగం అనుకుంటే కేసీఆర్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు. అది ఉపయోగపడదు, ఇబ్బంది అవుతుంది, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తమ పార్టీకి తెలంగాణలో ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేయడు. జగన్ కూడా అంతే. జగన్ అప్పుడు ఏంటంటే ఒక టెస్ట్ చేశాడు, చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఏమవ్వచ్చు అనేది ఒక టెస్ట్. ఆ టెస్ట్లో ఆయనకి ఇప్పుడు ఏమో రిజల్ట్ వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ చంద్రబాబును అరెస్ట్ చేయాలా వద్దా, లోకేష్ని అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటారు. అరెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, చేయకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని దిగుతారు. ఆ క్యాలిక్యులేషన్ తప్పవచ్చు ఒప్పవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తారు, కానీ నిజంగా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోతే సీజన్డ్ రాజకీయ నాయకుడు అవ్వలేరు ఎవరు కూడా. మనం అంటే ఇప్పుడు మన నువ్వు నేను అయితే మనకి పెద్ద ఇబ్బంది లేదు, ఎమోషనల్ అయిపోయినా. కానీ రాజకీయ నాయకులు ఎమోషనల్ రియాక్ట్ అయ్యి తప్పులు చేసిస్తే అవి వెనక్కి తీసుకోలేరు. అందుకని వాళ్ళు సీజన్డ్ పొలిటీషియన్స్ ఎవరు కూడా వ్యక్తిగత ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అప్పుడే వాళ్ళు సీజన్డ్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాగలరు. ఆ రకంగా జగన్ కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియనే. ఇప్పటివరకు తను ఏమీ లేకుండా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నాన్న పేరు ఉపయోగించుకోగలిగాడు, కానీ తనకు పార్టీ సపోర్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఏమీ లేవు, అన్నీ కూడా సొంతంగా బిల్డప్ చేసుకొని వచ్చిన వ్యక్తి. అట్లాగే చంద్రబాబు కూడా అంతే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి చంద్రబాబు చాలా స్టూడెంట్ లీడర్గా ఉంది, మెల్లగా ఎదుక్కుంటూ వచ్చాడు. కాబట్టి కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వీళ్ళందరూ కూడా ఇటువంటి రాజకీయ నాయకులే. వాళ్ళకి ఏదో ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు,
అందరూ కూడా కింది స్థాయి నుంచి, ఏమీ లేని స్థాయి నుంచి, జీరో నుంచి వచ్చిన రాజకీయ నాయకులు వీళ్ళు నలుగురు కూడా. సో ఇప్పుడు కేటీఆర్ అనుకో, అతనికి ఆల్రెడీ అంతా ఉంది, వడ్డించడం ఇస్తారు అతని జీవితం అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి రావడం అనేది గొప్ప విషయం కాదు, ఏమీ లేకుండా కింది జీరో నుంచి రావడం. కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, ఇటు జగన్ కానీ, వీళ్ళందరూ కూడా జీరో నుంచి వచ్చారు. జగన్కి కొంత వాళ్ళ నాన్న ఇది అది ఉన్నప్పటికీ కూడా అదేమి అతనికి ప్రజల్లో ఇమేజ్ కోసం ఉపయోగపడింది తప్ప అతన్ని స్ట్రక్చర్గా ఉపయోగపడలేదు. అతను జైలుకి పోతే మరి ఎవరు ఆపగలిగారు అతన్ని? ఎవరు కాపాడారు? ఎవరు కాపాడలేదు కదా. జైల్లో 16 ఏళ్ళు ఉండి వచ్చాడుగా, మరి వాళ్ళ నాన్న ఇమేజ్ కానీ ఇంకోటి కానీ అతన్ని సేవ్ చేయలేదు కదా. కాబట్టి ఏంటంటే, వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గానే ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి విజయవాడ వెళ్ళి అక్కడ దుర్గామాతని దర్శించుకొని అట్లాగే జగన్ని కలిసి మాట్లాడతారనేది ఒక వార్త వచ్చింది. అందులో ఏంటంటే, ఎందుకు కలుస్తున్నాడు అనే దానికి ఇది వాళ్ళు చెప్తున్న రీజన్ వచ్చి, రెండు రాష్ట్రాల మధ్య అనేక ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, వాటర్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత పునర్విభజన చట్టానికి సంబంధించి కొన్ని బకాయిలు తెలంగాణ నుంచి వెళ్ళేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ సెక్టర్కి సంబంధించి 7,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలి, ఇటువంటివి అనేక ఉన్నాయి ఇష్యూస్. అట్లాగే మొన్న కూడా నాగార్జున సాగర్లో గొడవలు అయినాయి వాటర్ ఇష్యూస్లో. ఇటువంటి అనేక ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నాడు. మనం గొడవలొద్దు, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యం ఉంటే బాగుంటుంది, మీరు ఏమైనా ఇష్యూలు ఉంటే మాకు చెప్పండి, మేమేమన్నా మీకు చెప్తాము అన్న దానికోసమే కలుస్తున్నాడని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైనా రాజకీయ నాయకులు కలిస్తే ఇది ఒకటే అజెండా ఉండదు, రాజకీయాలు కూడా వస్తాయి రంగంలోకి. ఒకవైపేమో షర్మిల అక్కడ కాంగ్రెస్లో చేరబోతుంది, జగన్కి వ్యతిరేకంగా షర్మిల క్యాంపెయిన్ చేయబోతుంది అనేది వార్తలు వస్తున్నాయి. అది ఎవరో చెప్పిన వార్త కూడా కాదు, గిడుగురాజు ఆయన రుద్రరాజు పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్, ఆయన స్వయంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా వార్త వాస్తవం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇక్కడే తన వైఎస్ఆర్టీపీ పార్టీని మెర్జ్ చేయడానికి పోయినప్పుడు అప్పుడే వాళ్ళ కండిషన్ ఏంటంటే, మీరు తెలంగాణలో వద్దు ఆంధ్రాలో చేయండి అని చెప్పినట్టుగా ఇప్పుడు అంటున్నారు. ఆమె బేషరతుగా అన్కండిషనల్గా ఇక్కడ తన సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్కి. సో ఇప్పుడు ఆమె మెర్జ్ చేసేసి అటు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ తరపున అక్కడ మెయిన్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది అంటున్నారు. దాని వెనక మళ్ళీ జగన్ రాజకీయం ఉందనే వెర్షన్ కూడా ఉంది. ఎందుకంటే జగన్ ఒకవేళ రేపొద్దున ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా తన సిస్టర్ అక్కడ ఉంటే, కాంగ్రెస్లో ఉంటే తనకి హెల్ప్ అవుతుంది అనేది ఒకటి. అది రాధాకృష్ణ కూడా రాశాడు ఆ మధ్య, అంటే జగన్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా మంత్రణాలు చేస్తున్నాడని రాశాడు. రెండవది ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చడం ద్వారా తనకి మేలు జరుగుతుంది అనేది కూడా జగన్ ఆలోచనగా చెప్తున్నారు. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాకే ఈమె షర్మిల వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టబోతున్నాడు అనేది కూడా వార్తలు వచ్చాయి. అక్కడ కొంతమంది బీసీ నాయకులు వాళ్ళని కలిసి వచ్చాడు. సో ఇలాగా రాజకీయాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళి కలుస్తున్నాడు, రాజకీయంగా ఏంటి అనేది చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే గెలవకముందే రేవంత్ రెడ్డికి జగన్ ఫోన్ చేశాడు అనేది కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు తన మనిషిని పంపించాడు, ఆ మనిషి కాల్ చేసి రేవంత్ రెడ్డితో మాట్లాడిచ్చాడని. ఇంకోటి ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గెలవగానే ఇక్కడ రెడ్డి జనసంఘం ఇద్దరు ఫోటోలు వేసి రెడ్డిలో వనభోజన కార్తీక వనభోజనాలకు సంబంధించి మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ఫోటోలు వేశారు. అంటే రెడ్డి జనసంఘాలందరూ కూడా రేవంత్ రెడ్డిని జగన్ని కూడా ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా రెడ్డి రాజ్యం మొదలైందని పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే 43 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ రెడ్లు. సో కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి రెడ్డి జగన్ రెడ్డి ఇద్దరు రెడ్లే కాబట్టి రాజకీయ పరంగా ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరుగుతుందా? ఎందుకంటే డీకే శివకుమార్ కూడా జగన్ ఫ్యామిలీకి చాలా క్లోజు. గతంలో డీకే శివకుమార్ ద్వారా కూడా సెంట్రల్ కేంద్ర అధిష్టానాన్ని జగన్ కాంటాక్ట్ చేశాడని కూడా అంటున్నారు, అది రాధాకృష్ణ కూడా రాశాడు. సో మరి ఈ వెనక ఏమి ఉండొచ్చు రాజకీయాలు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అయితే ఇప్పటికిప్పుడు ఏమి లేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏమన్నా కాంగ్రెస్కి జగన్ వల్ల ఉపయోగం అంటే, రేపు పొద్దున ఇండియా కూటమికి
కొంత అబ్సల్యూట్ రాకుండా ఇటు బీజేపీ ఎన్డీఏకి అబ్సల్యూట్ రాకుండా ఉన్నప్పుడు జగన్ లాంటి వాళ్ళు సహాయం చేస్తే హెల్ప్ అవుతుంది. ఆ రకంగా కూడా ఉండొచ్చు రాజకీయాలు. ఏదేమైనా రెండు పక్కపక్క రాష్ట్రాల్లో గొడవలు లేకుండా ఉంటే అందరికీ మంచిది. ఆ రకంగా వీళ్ళిద్దరూ కలవడం అనేది ఉపయోగపడితే అది మంచిదే యాక్చువల్గా.